చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద గత 22 రోజులుగా రిలే నిరహార దీక్షలు కొనసాగుతున్నాయి. గాంధీ జయంతిని పురస్కరించుకుని చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో పొంగూరు నారాయణతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, చంద్రబాబు అభిమానులు అధికంగా పాల్గొని చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకి నారాయణ జ్యూసిచ్చి దీక్షను విరమింప చేయించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలన బ్రిటిషర్లను తలపిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. కోర్టులో న్యాయమే గెలుస్తుందని, త్వరలోనే తమ నాయకుడు చంద్రబాబు బయటకు వస్తారన్నారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి. గాంధీ ఏ విధంగా అయితే భారతదేశానికి సత్యాగ్రహం ద్వారా, అహింసా మార్గం ద్వారా స్వాతంత్రం తీసుకొచ్చారో, అదేవిధంగా ఈరోజు అదే మార్గంలో ఈరోజు రాష్ట్రంలో గత 22 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా జైల్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు దీక్ష చేయటం జరిగింది. అదేవిధంగా వారి సతీమణి భువనేశ్వరి కూడా ఈరోజు దీక్ష పూనారు. ఇదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యూన్సీలో ప్రతి దగ్గర ఇదేవిధంగా ఈరోజు దీక్ష ఉంటూ, దాని మీద నెల్లూరు సిటీలో తీసుకుంటే గత 22 రోజుల నుంచి చేస్తున్నారు. ఈరోజు కూడా యాక్చువల్గా అందరూ 28 డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరు, ఒకరిని కాకుండా ప్రతి ఒక్కరు ఈరోజు దాదాపు 500 మంది పాల్గొని ఈరోజు ఈ యొక్క దీక్షని చేశారు. ఇప్పుడు 5 గంటలకి అది విరమిస్తున్నారు. అయితే మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. పై న్యాయస్థానాలు న్యాయం చేస్తాయి. 3వ తేదీ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఆర్గ్యుమెంట్స్లో ఖచ్చితంగా మా నాయకుడు కడిగిన ముత్యం వల్ల బయటకు రావడం జరుగుతుంది. ఒకటి మాత్రం నిజం, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పాలించి ఈ దేశంలో ఉన్న సంపదనంతా తీసుకెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఎవరికి కూడా వాక్చాతుర్యం లేకుండా చేశారు, మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేశారు. ఎవరు ఏం మాట్లాడటానికి లేదు. బ్రిటిష్ పాలనలో ఎవరు మాట్లాడినా వెంటనే కేసు పెట్టడం, జైల్లో పెట్టడం, మరీ ఎక్కువ మాట్లాడే వాళ్ళని చంపేయటం, ఇలా చేశారు. అంతకంటే ఘోరంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడ ఎవరు మాట్లాడి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇలా చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే వాళ్ళు షాపులు ముంచడం, అందరూ కోర్టులు పోతున్నారు, సేల్ తెచ్చుకుంటున్నారు. ఇది నిజంగా చాలా చాలా దారుణంగా ఉంది. ఖచ్చితంగా 2024లో ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈ యొక్క అరెస్ట్ తర్వాత అందరిలో ఒక భయం ఈ గవర్నమెంట్ మీద ఉండదు. ఎందుకంటే 14 ఏళ్ళు సీఎంగా చేసిన వ్యక్తి, 100,000 మందికి ఉద్యోగాలు వచ్చేటట్టుగా దేశ విదేశాల్లో చేసిన వ్యక్తిని ఈరోజు 74 సంవత్సరాలు అరెస్ట్ చేశారంటే, ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేస్తాడు అనే ఒక భయం ప్రతి ఒక్కరిలో పట్టుకున్నది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.